Hi friends, welcome back to Amazing World channel. Now, normal blouse ni manam ela stitch cheskovalanedi chupistunnanu ippudu. Munduga blouse front part ni darts middle nunchi stitch cheskovali. Ending eppudu kuda rough cheskovali. Ledha two times ena stitch cheskovachu. Ippudu shape daga darts stitch cheskovali. Maa channel ganaka first time chustunnatlayite like cheyandi, share cheyandi, subscribe cheyandi. Double line and stitches kochu. Ippudu mudo dot vesukovali. Meeku dots perfect ga raavali shape anukunnatlayite dots ni ee vidhanga marking chesukoni stitch chesukondi. Meeku dots marking last video lo chupinchanu front part lo. Ippudu shape atti stitch chesukovali. ఇప్పుడు వేరే కలర్ ఉన్నా సరే పైన యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి ఇప్పుడు రెండు ఈక్వల్ గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ని ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్ గా స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి ఈక్వల్ గా స్టిచ్ చేసుకోవాలి కింద డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్ లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఓపెన్ వేయక ముందు ఒకసారి చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఓపెన్ ముక్కు వేసుకోవాలి ఇప్పుడు మనకి కొంచెం ఎక్స్ట్రా ఉంది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఓపెన్ ముక్కు వేసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కూడా ఒకసారి పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి మిడిల్లో ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఓపెన్ సైడ్ ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే మిడిల్ డార్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి లేదా షేప్ వెళ్తారు కానీ మెడ దగ్గర కట్ చేసినట్లయితే మెడ భాగం పెద్దదైపోతుంది కాబట్టి కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు పైనుంచి అయినా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి మనకు ఓపెన్ సైడ్ స్టిఫ్గా కావాలనుకున్నట్లయితే ఓపెన్ సైడ్ కూడా క్లైన్ స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మెడపట్టి స్టిచ్ చేసుకోవాలి మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి మన షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్ అనేది ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కట్ చెక్కున్నట్లయితే కట్ చేసుకోండి మనకి హెమ్మింగ్ వర్క్ చేసిన తర్వాత ఎక్కువగా క్లాత్ లేకుండా నీట్గా ఉంటుంది మెడ చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి హెమ్మింగ్ వర్క్ చేయడానికి నీట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి
ఇప్పుడు రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు షోల్డర్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ హ్యాండ్స్కి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పైన కాబట్టి క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది పైన జాయిన్ చేసుకుంటే సరిపోతుంది, కింద మనం క్రాస్గా కట్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి, మనకి క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కింద ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేసుకున్న దగ్గర ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోతు భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకోండి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ కటింగ్ అనేది చూసుకొని స్టిచ్ చేసుకోండి, లేదా మిడిల్లో పిన్ పెట్టుకోండి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటే స్టిచ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి క్రొత్తగా చూసేవాళ్ళు. రెండు ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు. ఫోల్డింగ్స్ రాకుండా కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మార్కింగ్ దగ్గరికి ఫోల్డింగ్ చేసుకోండి హెమ్మింగ్ వర్క్ చేయడానికి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని సైడ్ జాయింట్ స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి బ్లౌజ్ లూజ్తో ఒకసారి చెక్ చేసుకోండి మెజర్మెంట్ అనేది. అలాగే చెంకభాగం ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో చెక్ చేసుకోండి. అలాగే కింద నడుం దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి. తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితోనే లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు పైకి ఒకసారి మార్కింగ్ చేసుకొని చివరి వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి స్టిచ్ చేయడానికి వీలుగా ఉంటుంది మార్కింగ్ అనేది.
అండ్ ఇంకెప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇంకా పాదం వెడల్పులో మనం ఇంకొక లైన్ స్టిచ్ చేసుకోండి. నేను ఒక 4 లైన్స్ వేస్తున్నాను పాద వెడల్పులో. మనకి క్లాత్ని బట్టి వేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా కట్ ఉంటే కట్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. పొడవు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు అదే ఫోల్డింగ్ని లోపల ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగా లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. కింద కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ పట్టు అయితే బ్యాక్ పార్ట్తో చూసుకోవాలి. ఉక్సులు పట్టు అయితే ఉక్సులు పట్టితోనే మెజర్మెంట్ చూసుకోండి. చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. స్టార్టింగ్ రఫ్ చేసుకోండి. అలాగే చంక భాగం లూజ్ చెక్ చేసుకోవాలి. లూజ్ చెక్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింద కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కింద వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకోండి. ఇప్పుడు కింద నుంచి ఒక లైన్ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇక ఒకవేళ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఎక్కువ వస్తే మనకి చెంక భాగం దగ్గర అంటే హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. పాదం వెడల్పులో మనం 3-4 లైన్స్ వేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నార్మల్ బ్లౌజ్ని సింపుల్గా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు చివరికి ఒక లైన్ స్టిచ్ చేసుకున్నట్టయితే మనకి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి సైడ్ జాయింట్స్ దగ్గర. ఒకసారి బ్లౌజ్ లూజ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టయితే ఉక్సులు పట్టయితే లూజ్ చూసుకోవాలి. తాళ్ళు పట్టయితే తాళ్ళు పట్టితోనే లూజ్ చూసుకోండి. ఒకవేళ మీకు లూజ్ ఎక్కువైంది అనుకున్నట్లయితే ఇదిగా ఇప్పుడు ఎక్కడ ఎక్కువైంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మన ఫ్రంట్ పార్ట్లో అయితే సైడ్ జాయింట్స్ దగ్గర కొంచెం ఒక వాడలు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం
కుట్టు అనేది చంక భాగం దగ్గర నుంచి లాగుతున్నాను. మనకి బ్లూజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. జస్ట్ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇప్పుడు మనకు లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.